హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి విషయం అనేది చెప్పుకోబోతున్నామండి. తెలంగాణలో ఏప్రిల్ 9వ తారీఖున నిర్వహించినటువంటి తెలంగాణ ఎస్ఐ మెయిన్స్లో జనరల్ స్టడీస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ కీ అనేది మనం చూడబోతున్నాం. ఈ కరెంట్ అఫైర్స్లో మన స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ సంబంధించినటువంటి జస్ట్ 2022 జనవరి నుంచి 2023 మార్చ్ వరకు ఉన్నటువంటి 15 నెలల కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది మీకు జస్ట్ 200 పేజీల జస్ట్ 200 కాగితాలు, అంటే బోత్ సైడ్స్ కలిపి 200 పేపర్ల నోట్స్ అనేది మీకు చాలా నీట్గా మంత్స్ ప్రకారంగా చాలా నీట్గా టాపిక్ వైజ్గా తయారు చేసి ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఎగ్జామ్లోని కూడా ఆ యొక్క పీడిఎఫ్ నోట్స్ నుంచి 80% బిట్స్ అనేవి కవర్ అవుతున్నాయండి. ఈరోజు కూడా తెలంగాణ ఎస్ఐలో ఇచ్చినటువంటి ఎస్ఐ మెయిన్స్లో కరెంట్ అఫైర్స్ పరంగా మన స్వామి కరెంట్ అఫైర్స్ నుండి మొత్తం కరెంట్ అఫైర్స్ బిట్స్ 20 వస్తే అందులో 17 బిట్స్ అనేది మన దాని నుంచి రావడం జరిగిందండి. ఆ 17 కూడా ఎక్కడ ఉన్నాయి, ఏ బిట్స్ అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా దయచేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడే మన ఛానల్ నుండి నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని మీరు నొక్క ప్రెస్ చేయండి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మన స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందులో 15 నెలల కరెంట్ అఫైర్స్ ఉంది కాబట్టి జస్ట్ మీకు అతి తక్కువ కాస్ట్కి ఉంది, తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ క్లాస్లోకి వెళ్ళిపోదాం. 2023 ఫిబ్రవరి సంవత్సరంలో రష్యా అమెరికాతో ఉన్న చివరి అణు ఆయుధాల నియంత్రణ ఒప్పందం నుంచి వైదొలిగింది. అయితే ఆ ఒప్పందం పేరు ఏమిటి అని ఇచ్చాడు. అయితే ఇది నేను చాలా నీట్గా మన నోట్స్లో రాయడం జరిగిందండి. ఆప్షన్స్ న్యూ స్టార్ట్ ఒప్పందం, సాల్ట్ ఒప్పందం, సాల్ట్ 2 ఒప్పందం, స్టార్ట్ 2 ఒప్పందం అని ఇచ్చాడు. అయితే ఆన్సర్ ఏంటంటే న్యూ స్టార్ట్ ఒప్పందం అండి. ఇదేంటంటే 2010వ సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడైన ఒబామాకి రష్యా అధ్యక్షుడైన దిమిత్రి మెద్వదేవికి మధ్య జరిగిందండి. ఎందుకు జరిగింది అంటే వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు లేదా పరిమితి చేసుకోవడం కోసం జరిగిందండి. అయితే ఇప్పుడు 2023 ఫిబ్రవరిలో రష్యా ఒప్పందం నుంచి తప్పుకోనున్నట్లుగా తెలిపింది, వైదొలిగింది. అయితే ఈ దీనికి సంబంధించినటువంటి బిట్టు మన నోట్స్లో డైరెక్ట్గా నేను మీకు ఇవ్వడం జరిగిందండి. అదేంటంటే ఫిబ్రవరి 2023 కరెంట్ అఫైర్స్ మీకు ఇవ్వడం జరిగింది ఇక మన నోట్స్లో, ఆ ఫిబ్రవరి పీడిఎఫ్లో యాప్లో. కాబట్టి 2023 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్లో 106వ బిట్ అండి. డైరెక్ట్గా మన ఛానల్ నుండే డైరెక్ట్గా నేను ఏ విధంగా రాశానో అలాగే వచ్చిందండి. నెక్స్ట్ ఫిబ్రవరి 2023లో ఇస్రో మొదటిసారి విజయవంతంగా ప్రయోగించిన కొత్త రాకెట్ ఏదని అడిగాడండి. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అలాగే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అలాగే స్క్రామ్ జెట్ ఇంజన్ టీడీ అని ఇవ్వడం జరిగిందండి. దీనికి ఆన్సర్ ఏంటంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇదేంటంటే ఫిబ్రవరి 10, 2023న ఇస్రో అతి తక్కువ ఖర్చుతో జస్ట్ 5 రోజుల వ్యవధిలోనే ఈ రాకెట్ని రూపొందించి వాణిజ్య ప్రయోజనాల కోసం పంపించడం, విజయవంతంగా ప్రయోగించడం జరిగిందండి. అయితే ఇది ఫిబ్రవరి 2023 కరెంట్ అఫైర్స్లోనే 59వ ప్రశ్న మీకు ఉంటుంది. ఫిబ్రవరి 2023 కరెంట్ అఫైర్స్ అని వన్ మంత్ ఫిబ్రవరి మొత్తం కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది యాప్లో, అందులో మీకు 59వ ప్రశ్న. నెక్స్ట్ జనవరి 2023లో మరణించిన హైదరాబాద్ చివరి నిజాం ఎవరని అడిగారండి. ఇది కూడా నీట్గా నేను రాయడం జరిగింది. అయితే మీర్ అలీఖాన్ ముకర్రంజా అనేటువంటి ఆయన మరణించాడు ఇటీవల కాలంలో. ఈయన జనవరి 14, 2023న టర్కీలో మరణించారు. ఈయన 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క మనవడు. అయితే జూలై 2022 నుంచి జనవరి 2023 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్లో వార్తల్లో నిలిచిన వ్యక్తులు, మరణించినటువంటి వ్యక్తులు అనేటువంటి విషయంలో ఇక్కడ జాతీయ అంతర్జాతీయ అంశాల్లో 171వ ప్రశ్న మీకు నీట్గా నేను రాయడం జరిగిందండి. యాజ్ టీజ్ అలాగే ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో మరణించినటువంటి 7వ హైదరాబాద్ నిజాం ఎవరని కూడా ఇచ్చాను, ఆయన ఎక్కడ మరణించారు అనేది కూడా మీకు చాలా నీట్గా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ 2023 సంవత్సరంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ క్రికెట్ విజేత ఎవరని అడిగారండి. ఇది కూడా చాలా నీట్గా నేను మీకు నోట్స్ ఇవ్వడం జరిగింది. 2023 మార్చ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చ్ నెలలో కరెంట్ అఫైర్స్లో మీకు ఇచ్చానండి. మార్చ్1 to 15 కరెంట్ అఫైర్స్ ఇచ్చానండి. అందులో 2023 మార్చ్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ యొక్క బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది, బోర్డర్ అంటే ఆస్ట్రేలియా దేశానికి చెందిన అలెన్ బోర్డర్, గవాస్కర్ అంటే సునీల్ గవాస్కర్, అంటే ఆ భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది ఈ టెస్ట్ సిరీస్. ఎప్పుడు కూడా దీనిలో విజేతగా నిలిచిన దేశం ఏంటంటే భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన పీడిఎఫ్లో ఎక్కడుందంటే 2023 మార్చ్ కరెంట్ అఫైర్స్లో 23వ ప్రశ్న మార్చ్ కరెంట్ అఫైర్స్లో. నెక్స్ట్
క్రింది వారంలో 2023లో పద్మ విభూషణ్ పురస్కారం ఎవరు పొందారని అడిగారండి. ఇది కూడా చాలా నీట్గా మీకు మన నోట్స్లో ఇచ్చానండి. మొత్తం పద్మ పురస్కారాలు పొందినటువంటి గ్రహీతలు ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎందులో కృషి చేశారు ఆయన కూడా. కాబట్టి ఆన్సర్ జాకిర్ హుస్సేన్. అయితే మొత్తం 6 పొందారండి 2023లో పద్మవిభూషణ్. అందులో జాకిర్ హుస్సేన్ ఒకరు. ఈయన తబలా విద్వాంసుడు. భారత రాష్ట్రపతి అయినటువంటి జాకిర్ హుస్సేన్ వేరు, ఈయన వేరు. అయితే 2022 జనవరి నుంచి 2023 జనవరి వరకు ఉన్నటువంటి మొత్తం అవార్డ్స్ అనేవి 13 అవార్డ్స్ అనేవి మీకు మొత్తం ఇచ్చానండి. అందులో పార్ట్ 1 పార్ట్ 2 అని ఇవ్వడం జరిగింది. అందులో పార్ట్ 1లో 22 ప్రశ్న అండి, 22 పేజ్ అనమాట. నెక్స్ట్ వ్లాదిమిర్ జెలెన్స్కి ఏ దేశానికి చెందిన అధ్యక్షుడని ఇవ్వడం జరిగిందండి మీకు క్వశ్చన్. అయితే వ్లాదిమిర్ జెలెన్స్కి గురించి ఎందుకు ఇచ్చారంటే, ఈయన 2022 టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందారండి. కాబట్టి ఆయన కోసం అడగడం జరిగింది. ఈయన ఉక్రెయిన్ దేశానికి చెందినవారు. ఇది కూడా 2022 జనవరి నుంచి 2023 జనవరి వరకు ఉన్న అవార్డ్స్లో పార్ట్ 1లో 7 ప్రశ్న. నెక్స్ట్ మొదటి ICC U19 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకున్న దేశం భారత్ అని మనకు తెలుసు, అది ఏ దేశాన్ని ఓడించి గెలుచుకుందని క్వశ్చన్ అడిగాడండి. దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లాండ్ ఇచ్చారండి. కాబట్టి ఆన్సర్ ఇంగ్లాండ్. 2023 జనవరి 29 జరిగిన ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ను ఓడించి విజేతగా నిలిచింది. 13 క్రీడారంగము అవార్డ్స్ ఉంటాయి. 13 సంబంధించి క్రీడారంగానికి సంబంధించి ఫుల్ ఈవెంట్స్ అవార్డ్స్, క్రీడారంగానికి సంబంధించి 13 క్రీడారంగం అని చెప్పేసి ఉంటుందండి. అందులో ఫుల్ ఈవెంట్స్ క్రీడారంగం ఈవెంట్స్ అవార్డ్స్లో పార్ట్ 1 పైనుంచి పార్ట్ 1లో 11 పేజీలో ఉందండి, చూడండి. నెక్స్ట్ నాబార్డ్ అంటే ఏంటని అడిగాడండి. ఇది కూడా నేను హూయిజ్ హూలో చాలా నీట్గా ఇచ్చానండి. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, జాతీయ గ్రామీణ జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ అని అక్కడ చెప్పడం జరిగింది. దానికి ప్రస్తుత చైర్మన్ శ్రీ సాజీ కేవీ అని కూడా చెప్పడం జరిగిందండి. PDFలో హూయిజ్ హూలో 2023 హూయిజ్ హూ మొత్తం అప్డేట్ ఇచ్చాను. అందులో 37 బిట్ అనమాట. నెక్స్ట్ ప్రస్తుత భారత రాజ్యసభ ప్రస్తుత చైర్మన్ ఎవరని అడిగారండి. అయితే ఇటీవల కాలంలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ వచ్చారు. కాబట్టి భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా ఉంటారండి. ప్రస్తుతం జగదీప్ ధంకర్ ఉన్నారండి. హూయిజ్ హూలో 2023 అప్డేట్ అండి, 5 ప్రశ్న. నెక్స్ట్ 2023 సంవత్సరంలో భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన అధ్యక్షుడు ఏ దేశానికి చెందినవారని అడిగారండి. చాలా లాజికల్ క్వశ్చన్. అయితే అబ్దుల్ ఫత్తాహ్ ఆల్ సీసీ హాజరైంది. ఆయన ఈజిప్ట్ దేశానికి చెందినవారు. కాబట్టి ఆన్సరు మనం ఈజిప్ట్ అని పెట్టాలి. ఇది ఎక్కడుంది అంటే మనం చూసుకున్నట్లయితే చాలా నీట్గా మీకు నోట్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క ఈజిప్ట్ దేశం చెందిన అబ్దుల్ ఫత్తాహ్ ఆల్ సీసీ హాజరయ్యారండి 2023 భారత గణతంత్ర దినోత్సవాలకి జనవరి 26. అయితే 2022-23 ఫుల్ 13 అవార్డ్స్లో పార్ట్ 1లో ఇందాక మనం చెప్పుకున్న 2022-23లోనే పైనుంచి పార్ట్ 1 2022-23 ఫుల్ 13 కరెంట్ అఫైర్స్లో పార్ట్ 1లో 21 పేజీలో ఉందండి. పద్మ పురస్కారాలకు సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్లో అది ఉంది, ఇందాక మనం చెప్పుకున్న పద్మ పురస్కారాల దగ్గరే. నెక్స్ట్ ఫిబ్రవరి 2023 భారత యొక్క యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ చెల్లింపుల వ్యవస్థను ఏ దేశం యొక్క పే నౌ అనే వ్యవస్థ అనుసంధానం చేశారన్నారండి. ఇది కూడా మార్చి 2023 కరెంట్ అఫైర్స్ నుంచి డైరెక్ట్గా వచ్చిందండి. అంటే మొత్తం జనవరి ఫిబ్రవరి మార్చి కరెంట్ అఫైర్స్ అడిగాడండి దగ్గరలో అన్నీ కూడా. కాబట్టి సింగపూర్ దేశంతో మన యూపీఐ చేసుకుందండి. మార్చి 2023 కరెంట్ అఫైర్స్ మన దాంట్లో PDF ఉందండి. అందులో 36 ప్రశ్న. నెక్స్ట్ 2023 ఫిబ్రవరిలో జరిగిన హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్, అంటే మొట్టమొదటి ఫార్ములా కార్ రేసింగ్ జరిగిందండి భారతదేశంలో. అందులో అది కూడా హైదరాబాద్లో అక్కడ జరిగినటువంటి ఈ కార్ రేసింగ్లో ఎవరు విజేతగా నిలిచారని ఇచ్చాడండి. జీన్ ఎరిక్ వెర్గ్నే అనేటువంటి ఆయన గెలిచాడండి. ఈయన ఇది కూడా ఫిబ్రవరి మార్చ్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మనకు PDF ఇచ్చానండి. అందులో 8 విట్టు. నెక్స్ట్ ప్రస్తుత సోలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరని అడిగాడండి. ప్రస్తుత సోలిసిటరీ జనరల్ ఎవరంటే తుషార్ మెహతా. హూయిజ్ హూలో చెప్పానండి. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో 9 భాగం దేని ద్వారా చేర్చబడింది అని అడిగాడండి. 9 భాగం అనేది 73 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారండి భారత రాజ్యాంగంలో. అయితే ఈ 9 భాగం అనేది దేని గురించి చెప్తుందంటే పంచాయతీల గురించి చెప్తుందండి. కాబట్టి 9 భాగం గురించి ఎక్కడే నేను చెప్పానంటే 2022 ఏప్రిల్ 24 పంచాయతీరాజ్ దినోత్సవం కదండి. అక్కడ చెప్పినప్పుడు ఈ యొక్క 9 భాగము 9లో ఏ భాగము 73-74 రాజ్యాంగ సవరణ చట్టాలు చెప్పానండి. ఇంపార్టెంట్ డేస్ థీమ్స్ చాలా ఇంపార్టెంట్, అది అక్కడ చూడండి. నెక్స్ట్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తెలంగాణలో గుర్తించబడిన స్థలం ఏదని ఇచ్చాడండి. అయితే 2021లో ఈ యొక్క ఏప్రిల్ 2022 థీమ్స్ డేట్స్ థీమ్స్లో 18 దగ్గర ప్రపంచ వారసత్వ కట్టడాల దినోత్సవం దగ్గర ఈ యొక్క రామప్ప గుడి అనేది 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా ఎంపికైందని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఆన్సర్ రామప్ప గుడి. నెక్స్ట్ భారతదేశ సైన్యంలో ఒకటి పరమవీర చక్ర గ్రహీత ఎవరని ఇచ్చాడండి. అయితే ఇది ఎందుకు అడిగాడంటే 2023 జనవరి 23 సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు అనేటువంటి పరాక్రమ్ దివాస్లో భాగంగా అండమాన్ నికోబార్ దీవుల్లో
పేరు పెట్టలేనటువంటి పెద్ద దీవులకు పెద్ద దీవుల్లో ఒకటైనటువంటి దీవికి ఈ యొక్క భారత మొట్టమొదటి పరమవీర చక్ర పొందిన సోమనాథ్ శర్మకి పేరు పెట్టడం జరిగింది. సోమనాథ్ శర్మ పేరు పెట్టడం జరిగింది. కాబట్టి 2023 జనవరి యొక్క ముఖ్య దినోత్సవాలు థీమ్స్లో 11వ ప్రశ్నలో ఈ యొక్క సమాధానము మీకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పీడిఎఫ్ అనేది, ఈ యొక్క నోట్స్, ఈ యొక్క బిట్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కంపెనీలు సీఈఓలు ఇచ్చాడండి. ఇది కూడా డైరెక్ట్గా నేను యాజ్ ఇట్ ఈజ్ ఇవి ఎలాగైతే రాసినా అక్కడ కూడా అలాగే ఉండండి. మైక్రోసాఫ్ట్, అలాగే గూగుల్, ఐబీఎం, అడోబ్ అని చెప్పేసి రాశానండి. అయితే మైక్రోసాఫ్ట్కి సత్యనాదల్ల, గూగుల్కి సుందర్ పిచ్చాయి, ఐబీఎంకి మనం చూసుకున్నట్లయితే శంతన్ నారాయణ, అడోబ్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే అరవింద్ కృష్ణ. ఇది 2022 జూలై నుంచి 2023 జనవరి వరకు జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్లో 160వ ప్రశ్న. ఇవి కాకుండా కరెంట్ అఫైర్స్ మన యూట్యూబ్ క్లాసెస్ నుండి చాలా 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 బిట్లు వచ్చాయండి. భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తులు కానీ, అలాగే యూట్యూబ్ క్లాసెస్ ఫాలో అయిన వాళ్ళు చాలా బిట్స్ మనం కవర్ చేస్తారండి. ఇది ఓన్లీ కరెంట్ అఫైర్స్ పాత్ర పరంగా మాత్రమే ఇచ్చాను. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ప్లస్ యూట్యూబ్ మన క్లాసెస్ నుంచి చూసుకున్నట్లయితే దాదాపుగా 30 బిట్లు దగ్గర వచ్చి ఉంటాయండి. అవి మనం చూసుకున్నట్లయితే 40 ఫిరాయింపుల గురించి చెప్పేటువంటి షెడ్యూల్, ఎన్నో షెడ్యూల్, 10వ షెడ్యూలు, అలాగే మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ పోలో, అంటే హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో కలపడానికి చేపట్టినది ఆపరేషన్ పోలో, అలాగే మనం చూసుకున్నట్లయితే సూర్యుడికి, అదే భూమికి కవల పిల్ల అని శుక్రుడి గ్రహాన్ని పిలుస్తారు అది కానీ, అలాగే మనం చూసుకున్నట్లయితే చాలా బిట్లు మన దాని నుంచి డైరెక్ట్గా చాలా బిట్స్ యూట్యూబ్ క్లాసెస్ నుండి వచ్చాయండి. అవి నేను ఇక్కడ చెప్పట్లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రమే చెప్పానండి. అది కూడా నేను ఇచ్చిన పీడిఎఫ్ నోట్స్ నుండి, 200 పేపర్ల నోట్స్ నుండి మీకు ఏ పరీక్షకు వెళ్ళినా దాదాపు అన్ని బిట్స్ కూడా రావడం జరుగుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే మీకు తెలంగాణలో గ్రూప్ 2 కానీ, అలాగే తెలంగాణ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 4 కానీ, ప్రతి దానికి జేఎల్ డిఎల్ కానీ అన్నింటికి కూడా మన కరెంట్ అఫైర్స్ అద్భుతంగా ఉపయోగపడుతుందండి. దయచేసి మన వీడియోని, అలాగే మన యాప్ని కూడా, మన యొక్క యూట్యూబ్ ఛానల్ని, యాప్ని కూడా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సార్. దయచేసి నన్ను సార్ అండ్ మేడమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేయవలసిన కోరుచున్నానండి. చాలా చాలా కష్టపడి నోట్స్ తయారు చేసినండి, ఎవ్రీడే పేపర్ నోట్స్ తయారు చేసుకొని అవన్నీ కూడా చాలా అద్భుతంగా రాశానండి. దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకొని మన యొక్క స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్, మన యొక్క స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్కి సంబంధించి నన్ను మీరందరూ కూడా మరింత ఎంకరేజు, అలాగే మరింత ముందుకి తీసుకెళ్లాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.